బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారి ఓ ప్రజా ప్రతినిధి అని కూడా చూడకుండా తనపై దురుసుగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని కొల్చేర మండలం చిన్నగనపూర్ రైతు సహకార సంఘం వైస్ చైర్మన్ రాజాగౌడ్ ప్రశ్నించారు. ఈ మేరకు తన పట్ల దురుసుగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీడీఓ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ కు రాజాగౌడ్ ఫిర్యాదు చేశారు. చిలికి చిలికి గాలివానలా మారిన ఎంపీడీఓ సొసైటీ వైస్ చైర్మన్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఓ విషయంలో వివరణ కోరడానికి కొల్చారం ఎంపీడీఓ ప్రవీణ్ కు చినగన్పూర్ సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్ ఫోన్ చేశారు. అయితే ఫోన్ లో ఎంపీడీఓ దురుసుగా మాట్లాడుతూ రాజాగౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోదిక్తుడైన రాజాగౌడ్ సదరు ఎంపీడీఓ ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఐసారా శ్రీనివాస్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజాగౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతను సొసైటీ వైస్ చైర్మన్ అని కూడా చూడకుండా తన పట్ల ఇలా వ్యవహరిస్తే సామాన్య ప్రజలతో ఎంపీడీఓ ఎలా ఉంటారని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారే ఇలా ఉంటే ఎలా అని రాజాగౌడ్ ప్రశ్నించారు. ఈ విషయమై ఎంపీడీఓ ప్రవీణ్ ను మీటీవీ వివరణ కోరడానికి ప్రయత్నించగా ఎంపీడీఓ అందుబాటులోకి రాలేదు. చిన్నగంపూర్లో ఐమెండిపో దగ్గర జరిగే సమ్మె విషయంలో మా ఊరికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ దాంట్లో పాల్గొంటున్నాడు. ఆల్రెడీ నా జాబ్ ఉండదు. అతని గురించి నేను కొల్చారం ఎంపీడీఓ గారు ప్రవీణ్ గారికి కాల్ చేశాను. అతను నోటికి వచ్చినంత మాట్లాడి దుర్సుగా నత్తను ప్రవర్తించాడు. దీని విషయంలో కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ గారి గారు కాంప్లైంట్ చేశాను. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగి అందరికీ జవాబుదారిగా ఉండే అతనే మాతో ఇంత దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దీనిపైన చర్య తీసుకోవాలని చిన్నగంపు వైద్యం నాపైన ఇంతగా దురుసుగా మాట్లాడాడు. ప్రజలకు ఈయన ఏం సమాధానం ఇవ్వగలుగుతాడు? నాతోనే ఇంత దురుసుగా ప్రవర్తించడం ప్రజలకు సమాధానం ఇవ్వలేడు. ఇతనిపై జిల్లా అధికారులు కూడా చర్య తీసుకోవాలని నా యొక్క కోరిక. పెట్టేవా ఫోన్ మళ్ళా?